వెల్కమ్ టు శ్యామ్లాస్ కిచెన్. ఈరోజు శ్యామ్లాస్ కిచెన్లో పొండు మిర్చి కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కొత్తిమీర పచ్చడికి కావలసిన పదార్థములు 2 కట్టలు కొత్తిమీర వేర్లు తీసేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, 1 కప్పు టమాటా ముక్కలు, 10 పండు పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రబ్బలు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ సాయమినప్పప్పు, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, సాయమినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని పచ్చిమిరపకాయలు, పండు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. పచ్చడి చేసుకున్నప్పుడు ఇలా పండు పచ్చిమిరపకాయలు యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ ఆయిల్ లేకుండా 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఆయిల్ వేస్తే ముందు చెదిరిపోతాయండి, మనకు ఆయిల్ మీద పడిపోతుంది, అందుకోసం ఈ విధంగా వేయిస్తున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు, సాయమినప్పప్పు వేయించుకోవాలి. దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని. అలాగే ఇందులో మనం చితక్కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పండు పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇంట్లో మనకి ఒక్కొక్కసారి పండిపోతాయి కదా పచ్చిమిరపకాయలు, అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తిమీర పచ్చడికి కారం ఎక్కువే పడుతుందండి, మీరు తినే ఘాటును బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇవి దోరగా వేగిపోయాయండి, ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం శుభ్రంగా కడిగి తుంచుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇవి కూడా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలానే ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు, ఈ టమాటా ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే చింతపండు కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుంటాం వల్ల చింతపండు మెత్తగా అయ్యి మనం మిక్సీలో వేసుకున్నప్పుడు తొందరగా నలిగిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలండి. అటు ఇటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. మగ్గిపోయిందండి కొత్తిమీర, టమాటా అంతా చక్కగా మగ్గిపోయింది. టమాటా ముక్క కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్నాం కదండి పండు మిర్చి, వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, ఇవి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందు వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఉప్పు. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పలచగా ఉండకూడదు, ఇలాగే ఉండాలి గట్టిగా పచ్చడి. దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి.
ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత కరివేపాకు, పోపు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని వేయించుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలండి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అయిపోయిందండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి. చలికాలంలో ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే నోటికి చాలా రుచిగా ఉంటాయి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, వడ దేంట్లోకైనా బాగుంటుంది. మనం టిఫిన్స్లోకి వేసుకున్నప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పలుచగా కలుపుకుని వేసుకోవాలి. రైస్తో అనుకోండి ఇలా గట్టిగానే వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.